ఈ యొక్క దేవాలయంలో ధనుర్మాసంలో భాగంగా గోదా రంగనాథ స్వామి యొక్క కళ్యాణము ప్రతి సంవత్సరము 13వ తారీఖున జనవరి 13న నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో విశేషంగా ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, ఏ దేవాలయం లేని విధంగా ఇక్కడ 12 మంది వైష్ణవ మత ప్రచారకులు ఆళ్వార్లు ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా కానీ మనకు దారి చూపించేవారే దేవుడు. అటువంటి దారి చూపించడానికి మన వైష్ణవ మతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తులు మొట్టమొదట ఆళ్వార్లు. అదే మాదిరిగా ఈ దేవస్థానం మాదిరిగా స్వామి యొక్క దేవాలయం గుట్ట కింది భాగంలో స్వామివారి యొక్క పాదాలు కూడా ఉంచడం జరిగింది. అట్టి పాదాలకు నమస్కారం చేసుకొని ప్రతి ఒక్క భక్తుడు కూడా గుట్ట పైనకు వచ్చి స్వామివారిని సేవించుకోవడం జరుగుతుంది. మన దర్శనము పంతులు గారితో మాట్లాడడం అయిన తర్వాత ఇక కింద చూద్దాం. రామానుజాచార్యులు ఇంతకుముందు మనము మొదటగా చూసిన ఆయన, ఆ తర్వాత వచ్చేసి గోదాదేవి అట అమ్మవారు. ఇయో మన అభయాంజనేయ స్వామి, ఆయన పాదాల దగ్గరనే ఇంకొక చిన్న విగ్రహం అనేది ఉన్నది. పూజలకు ఏదైనా సరే మొక్కులను మొక్కడానికి ఇక్కడ ఆయన పాదాల దగ్గరనే చిన్న ప్రతిమ అనేది ఉన్నది. ఇక పెద్ద ప్రతిమ అనేది అందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ సరౌండింగ్లో వచ్చి చాలా విశేషాలు ఉన్నాయి. పిల్లలు ఏది మన ఆంజనేయ స్వామి పక్కపు ఉంటే పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ అనేటివి ఉన్నాయి. ఈ కనిపించేది వచ్చేసి సత్యనారాయణ వ్రతం కానీ లేదంటే ఏవైనా నోములు అలాంటివి ఉంటే చేసుకోవడానికి ఈ భవనాన్ని నిర్మించారు. టీటీడీ వాళ్ళు అంతకుముందు ఇలా చిన్న భవనాన్ని నిర్మించారు వాళ్ళ పూజలు కానీ ఏవైనా చేయడానికి, టీటీడీ సత్రం టైపు. సో ఇదే కాకుండా దీని పక్కపుంటే ఇంకొక హాల్ అనేది కట్టారు, కళ్యాణ మంటపం. అది మన వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించింది. ఇక్కడ ఎవరైనా మొక్కులు కనుక ఉంటే, అంటే ఎవరైనా పెళ్ళి చేసుకోవాలి అది ఇది అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ మన ఇది టెంపుల్కి సంబంధించిన వాళ్ళతోటి మాట్లాడి ఆ హాల్ బుక్ చేసుకొని అందులో చేసుకోవడం జరుగుతుంటుంది. ఇక్కడ రక్షిత మంచినీరు డైరెక్ట్ ప్యూరిఫైడ్ వాటర్ ట్యాంక్ అనేది ఫిక్స్ చేసి పెట్టారు. ఆరో వాటర్ ప్లాంట్ అనేది వాటర్ ఫెసిలిటీకి సంబంధించి అని దేనికి సంబంధించి అని ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. చాలా విశాలమైన ఇది కళ్యాణ మంటపం. ఇది శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్. పార్కింగ్కి కానీ లేకపోతే వచ్చిన ఎవరికైనా సరే అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా విశాలంగా ఉండే ప్రాంతం ఇది. ఇది వచ్చేసి మొత్తం కిచెన్ ఏరియా. ఇక్కడ నుండి మనకు వాల్ ఆ గోడ అవతల పక్కకు మనకు ఈ హాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం మేజర్ ఫంక్షన్ అనేది జరిగే ప్రాంతం, ఆ కళ్యాణ మంటపం వేయడానికి ఉపయోగించే ప్రాంతం ఏమో మన కళ్ళ ముంగట కనిపిస్తున్నది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు రెడీగా పెట్టుకుని ఉంటారు. ఎప్పటి మార్పులప్పుడు చేస్తూ ఇటు కుటుంబ సభ్యులకు వచ్చిన అతిథులకు అందరికీ సరిపోయే తట్టు వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు అనేటివి ఎండాకాలంలో కానీ వధూవరులవి కానీ అన్నీ బాగా అలంకరించి పెట్టారు. ఇక మనం మనకు ఎంట్రీ గేట్స్ ఇది వంటలు చేయడానికి. ఈ పక్కనే మొత్తం పొలాల మధ్యలోనే ఈ వంటకు సంబంధించిన గదులన్నీ కూడా నిర్మించారు మొత్తం ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉండడానికి. చుట్టూ పచ్చటి పొలాలు. ఇదంతా కూడా ఈ ఫంక్షన్ హాల్ కానీ ఈ గుడికి సంబంధించిన
డెవలప్మెంట్ కోసం విరాళాలు ఇచ్చిన భక్తుల వివరాలు, ఎంత పుణ్యం చేసుకున్నారో, వాళ్ళు స్వామివారి సేవలో భాగస్థులైనారు. అంతేకాకుండా ఇక్కడ పూర్వం కట్టించిన సత్రాలు, అంటే ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళు ఉండడానికి సత్రాల టైపు కూడా కట్టారు, కానీ అవి ప్రస్తుతము స్టోర్ రూమ్ లెక్క యూజ్ చేయడం జరుగుతుంది. ఈ టెంపుల్ని ఆనుకునే ఇంకొక కాంప్లెక్స్ అనేది కడుతున్నారు. అది ఎవరైనా భక్తులు వచ్చినా కానీ అలాంటి వాళ్ళందరి కోసం యూజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ స్వామివారి గుడి దగ్గరనే ఎంతో విశాలమైన ప్రాంతం అనేది ఉన్నది. స్వామివారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగించే రథం, ఇది బ్రహ్మోత్సవాల సమయంలో వాడుతూ ఉంటారు. ఇంకొక రథం కూడా ఉన్నది స్వామివారిది, అది మూడు అంతస్తులో ఏమో ఉన్నది. ఇది వచ్చేసి ఎక్కువ శోభాయాత్రలలో వాడుతూ ఉంటారు. ఇక జాతర సమయంలో వాడడానికి మూడు అంతస్తులు నాలుగు అంతస్తులతోటి ఇంకొక రథం కూడా రాతి చక్రాలతోటి భద్రపరిచున్నది. రెండు ఒకదాని పక్కపొంటి ఒకటి ఉంటాయి. ఇది పాతది రథం, ఒకటి రెండు మూడు నాలుగు అంతస్తులతోటి ఉన్నది. కొత్త రథం వచ్చేసి ఆ పక్కనే షెడ్లో ఉన్నది. మనకిక్కడ ఆదిశేషుడు కూడా ఉన్నాడు, స్వామివారి శయనంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ నాగరాజుకి కూడా పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి. మనకు ఎలాంటి వస్తువులు కావాలైనా సరే ఇక్కడ మనకు షాపులు అనేటివి అవైలబుల్ ఉన్నాయి. వాటర్ కానీ స్నాక్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే వంటలు కూడా చేసుకుంటూ ఉన్నారు. మన సరౌండింగ్లో ఎలాంటి చారిత్రక ప్రదేశాలున్నా, అవి హోటల్ కావచ్చు, మహల్స్ కావచ్చు, గడులు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన తెలుగు తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని అందరికీ పరిచయం చేయాలి, అందరికీ ఎలా ఉంటుందో చూపించాలి. అండ్ అవర్ హార్ట్లీ థ్యాంక్స్ టు యూ ఆల్, 300 సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ గైస్. మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి. మీ సరౌండింగ్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, ఏ హిస్టారికల్ థింగ్స్ ఉన్నా సరే, కల్చర్కి సంబంధించి అయినా మాకు కామెంట్లో ఇవ్వండి, మ్యాక్సిమం మేము కవర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాగ్స్.